కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఉప సర్పంచ్ శర్మ మాస్కులు మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా లాక్డౌన్ ఉన్న కళ్యాణదుర్గం పేదలకు తన వంతు సహాయం చేయాలని ముందుకు వచ్చారు. గతంలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మాజీ సర్పంచ్ శర్మ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గత 15 రోజులుగా లాక్డౌన్ కారణంగా సామాన్య ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో పేదలకు తమ వంతు సాయంగా కూరగాయలు అందించామన్నారు. కరోనా వ్యాధి రాకుండా జాగ్రత్త పడడానికి మాస్కులు ఇస్తున్నామని, అదేవిధంగా కరోనాపై తీసుకోవలసిన జాగ్రత్తలను కరపత్రాలు ముద్రించి ఇస్తున్నామని తెలిపారు. అలాగే గత 3 రోజులుగా మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది కనుక ఎవరూ బయటికి రాకూడదని, ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటికి రాకూడదని, వచ్చే కరోనా వైరస్ కు బలి కావద్దని కోరుతున్నామని తెలిపారు. నా పేరు శర్మస్వల్లి, నేను కళ్యాణదుర్గం మాజీ ఉప సర్పంచ్ని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి మనుషులను ఎలా బలి కొంటుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మహమ్మారిని తరిమికొట్టాలని ఉద్దేశంతో లాక్డౌన్ ప్రకటించింది. మనం కూడా గత 10-15 రోజులుగా ఈ లాక్డౌన్ విషయంగా అందరూ ఇళ్లలో ఉండి దీన్ని పూర్తిగా నిర్మూలించిన దశగా ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. అలాగే ఈ లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకూడదని, అలాగే ఈ మహమ్మారి నుంచి ప్రజలను కూడా కాపాడుకునే క్రమంలో నా వంతు సహాయంగా అందించాలనే ఉద్దేశంతో నేను కూడా ఇంటింటికి మాస్కులు, అలాగే వాళ్ళకు సంబంధించి కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇప్పుడు లాక్డౌన్ విషయంగా ప్రజలు బయటకు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని, నాకు కోచింగ్ సహాయంగా మానవత దృష్టితో కొన్ని కూరగాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేను తెలియజేసుకునేది ఏమంటే, ప్రతి ఒక్కరూ ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టే ప్రయత్నంలో భాగంగా ఇంట్లోనే, ఇంటి పట్టునే ఉండి ప్రతిరోజు గంట గంటకి చేతులు శుభ్రపరచుకొని, అలాగే ప్రభుత్వం నిర్ణయించిన గడువు వరకు శుభ్ర ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ, వైద్యులు అంటే అధికారులు సూచించిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఈ కరోనా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మరి అందులో భాగంగా మరి ఈరోజు ఈ మహమ్మారిని తరుముకొట్టే ప్రయత్నంలో భాగంగా వైద్య సిబ్బంది ఎత్తున ముంది, పోలీస్ సిబ్బంది ఎత్తున ముంది, అలాగే మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు డ్రైవింగ్ బోలు వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి మన కోసం, మన ప్రాణాల కోసం, మన ప్రాణాలను కాపాడదానికోసమే వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసి బజార్లో రోడ్లో నిలబడి మన కోసం సర్వీస్ ఇస్తున్నారు. వాళ్ళకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ ఈ కరోనా మహమ్మారి అప్రమత్తంగా ఉంటూ ఈ మహమ్మారిని తరుణం కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు కళ్యాణపట్నంలో అయినటువంటి మాజీ సర్పంచ్ అయినటువంటి డి శర్మస్వామి గారు ఈ కరోనా మహమ్మారి మీద కొన్ని జాగ్రత్తలు తీస్తూ ప్రతి ఇంటికి తిరుగుతూ మాస్క్ మరియు ఆరోగ్య సూత్రాలు ఎలా పాటించాలి పంపేట్ రూపంలో ఇస్తూ మమ్మల్ని అందరూ అవేర్నెస్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన చేసే కృషికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మనం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మనం కూడా పరిశుభ్రంగా ఉంటూ 10 మందికి తెలియజేస్తూ విధంగా సత్య సమస్యలు ముందుకు వచ్చి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. ఒక ఆయన చేసే కార్యక్రమానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇదని స్ఫూర్తిని మరికొందరు తీసుకొని ఈరోజు లాక్డౌన్ ప్రభుత్వంలో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి పేద పిల్లలు ఎంత ఇబ్బంది ఆకలి అలవాటిస్తున్నారు. ఎందుకంటే రోజు గడిస్తే వాళ్ళు కూడగలదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం ముందుకు వచ్చి స్ఫూర్తి తీసుకొని మంది సత్య సమస్యలు ముందుకు వచ్చి వాళ్ళకి నిత్యావసరాలు కానీ లేకుంటే ఊరు అన్నం కానీ పెళ్లి తగ్గిన ఎంతోమంది పెద్దవాళ్ళు ఈరోజు కలుసుకుంటారు కాబట్టి ఇదే విధంగా అందరూ ముందు తీసుకొని కూర్చున్నాము.